ప్లేట్స్ కానీ, తర్వాత ఇట్లా బఫెట్ ప్లేట్ కానీ, తర్వాత ఇది కూడా డోనా కప్స్ కానీ, తర్వాత ఇట్లా ఈ మీల్స్ ప్లేట్ కానీ అది కూడా చేసుకోవచ్చు. రకరకాల ఒక నాలుగు రకాల మిషన్లు మనం చేసుకోవచ్చు. మన బడ్జెట్ను బట్టి, మన ప్రాజెక్టును బట్టి సింగిల్ డేయా డబల్ డేయా అనేది మన దగ్గర దొరుకుతుంది మిషనరీ. సో ఇది రా మెటీరియల్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ప్రింటెడ్ అయితే 2 రూపాయల 50 పైసలు ఉంటుంది, ఇది వచ్చేసి 1 రూపాయి 50 పైసలు ఉంటుంది. క్వాలిటీని బట్టి, థిక్నెస్ను బట్టి ఉంటుంది. మనకు 80 GSM నుంచి 500 GSM వరకు కూడా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంకా కొత్త కొత్త మోడల్స్ అవన్నీ కూడా వస్తున్నాయి, ప్లాస్టిక్ అవి లేకుండా కూడా ఇంకా నెమ్మది నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మార్కెట్లకి వస్తున్నాయి, ఆల్రెడీ మనం సప్లై కూడా చేస్తున్నాము. మిషనరీ కానీ, రా మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా మనమే ఓన్గా తయారు చేస్తాము. ఇది వచ్చేసి ఇప్పుడు సిల్వర్ కానీ, గ్రీన్ కానీ, ఇది వచ్చేసి టిఫిన్ ప్లేటు, ఇది వచ్చేసి మామూలుగా 45 NP అలా ఉంటుంది, ఇది ఒక 47 NP అలా ఉంటుంది. గ్రీన్ వచ్చేసి 1.08 రూపాయలు అట్లా ఉంటుంది, 80 GSM. దీంట్లో ఒక కొంచెం 100 GSM అవి కూడా చేసుకోవచ్చు, అప్ టు 500 GSM వరకు మనం చేసుకోవచ్చు. అట్లా దీన్ని బట్టి మిషనరీ సింగిల్ డై, డబుల్ డై, ఆటోమేటిక్, హైడ్రాలిక్తో నడుస్తుంది. సో ఇది వచ్చేసి మనము ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, సింగిల్ పేస్ పవర్తో నడుస్తుంది. సింగిల్ డే కానీ డబుల్ డే కానీ సౌండ్ ఎలా పొల్యూషన్ ఏమంటుండే? పొల్యూషన్ అంటూ అలా ఏముండదండి. అది ఎలా అభిగించుకోవాలి దాని విధానాన్ని బట్టి, దాన్ని ఎలాంటి సౌండ్ ఎక్కువ లేకుండా మామూలుగా జాగ్రత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఫిట్ చేసి ఇస్తాం అది. సో ఇంకా పవర్ బిల్ ఎలా వస్తుంది? పవర్ బిల్ సుమారుగా రెగ్యులర్గా చేస్తే గంటకు ఒక యూనిట్ వస్తుంది. అది ఎన్ని గంటలు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సుమారుగా గంటకు ఒక 400 500 ప్లేట్లు చేసుకోవచ్చు సింగిల్ డేలో. డబుల్ డైర్ అయితే 800 1000 ప్లేట్లు మనం చేసుకోవచ్చు. గంటకు ఒక యూనిట్ పవర్ వస్తుంది, సింగిల్ ఫేస్లో నడుస్తుంది. సో ఇది అంటే మనం ప్రిపేర్ చేసిన తర్వాత మార్కెట్లోకి ఎలా మనం ఇప్పుడు ప్రిపేర్ చేసినాకంటే, ఇప్పుడు పట్టణ ప్రాంతాలు కానీ, గ్రామీణ ప్రాంతాలు కానీ, మండలాలు కానీ, తాలూకాలు కానీ, ఎక్కడెక్కడ సరౌండింగ్స్ వాళ్ళకు షాప్స్, సూపర్ మార్కెట్స్ దగ్గర హోటల్స్ ఉంటే వాళ్ళు ఓన్గా మార్కెటింగ్ చేసుకోవాలి. హైదరాబాద్ అయితే బేగం బజారు, అశోక్ బజారు, తర్వాత మలక్పేటు, కొన్ని గంజులులా మార్కెట్ల అక్కడ వెళ్ళి మనం కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళకు శాంపుల్స్ ఇచ్చేసి క్వాలిటీ, మంచి క్వాలిటీ మనం తయారు చేసుకెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేసి నెమ్మదిగా మనం మార్కెటింగ్ చేసుకోవాలి. సో దాంతోపాటు ఇప్పుడు నవేడేస్ చాలా పోటీ ఎక్కువ ఉందన్నమాట, మార్కెటింగ్లో పోటీ తట్టుకోవడం అనేది చాలా కష్టము. సో మరి ఇలాంటి పోటీని తట్టుకోవాలంటే మనకు ఏదైనా సర్కిల్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏ బిజినెస్లో కానీ పోటీ లేకుండా ఏది కూడా లేదు. ఇప్పుడు నిరుద్యోగం గురించి కానీ వాళ్ళు చాలామంది ఖాళీగా ఉండి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఉంది. ఎవరి ఎవరి స్కిల్ వాళ్ళని మెయిన్, మనం ముఖ్యంగా క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేసుకొని మనము కొంచెం దూరమైనా సరే వెళ్ళి స్టార్టింగ్ మనం మార్కెటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లోనే కాకుండా కూడా సరౌండింగ్స్ కూడా వెళ్ళవచ్చు మనం. 50 కిలోమీటర్స్, 40 కిలోమీటర్స్ లోపు సరౌండింగ్లో వెళ్ళి మనం చేసుకుంటే మనకు నెట్ క్యాష్ కూడా దొరుకుతుంది. ఒకటికి 2 సార్లు మనం రెగ్యులర్గా అయితే డెఫినెట్గా రెగ్యులర్గా వాళ్ళ షాప్ వాళ్ళు మన దగ్గర తీసుకుంటారు. మేము మనం క్వాలిటీ కొంచెం మంచిగా చేసుకోవాలి, మంచిగా చేసుకోవాలి. అలాగే శాంపుల్స్ తీసి చూపించాలా, చూపిస్తే డెఫినెట్గా మనం చేసుకోవచ్చు. అదేమి ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది? సుమారుగా ఇప్పుడు మిషనరీ కాస్ట్ వచ్చేసి సింగిల్ మిషన్ 40,000 అవుతుంది. ఇక రా మెటీరియల్ వాళ్ళ దాన్ని బట్టి, వాళ్ళ బడ్జెట్ని బట్టి డైలీ ఇప్పుడు ఒక 5,000 రా మెటీరియల్ అనుకోండి, సుమారుగా ఒక 5,000 రూపాయలు అవుతుంది. డైలీ డైలీ రా మెటీరియల్ కొనడం ఇబ్బంది అవుతుంది కానీ, కాబట్టి వీక్లీ ఒకసారి టాటా ఏస్లో ఒక 20,000 25,000 మెటీరియల్ అలా తీసుకెళ్ళి ఒక 4-5 డేస్ అలా వర్కింగ్ చేసుకొని మళ్ళీ మార్కెటింగ్ చేసుకొని రెగ్యులర్గా రా మెటీరియల్ కూడా ఇక్కడే అందుబాటులో ఉంది. అక్కడనే యూనిట్ ఉంది, ఇక్కడనే మేము ఓన్గా తయారు చేస్తాము, మనం ఇక్కడ నుంచి సప్లై ఉంటుంది. అది ఈ బిజినెస్ ఇంట్లో ఉండి, ఇంట్లో ఉన్న లేడీస్ కానీ చాలా ఎవరైనా చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న